నమస్తే, నేను మీ తారక్. వెల్కమ్ టు తారక్ థాట్స్ ఎడు ఛానల్. సో నా ఛానల్ గట్రా మీరు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మరి ఒక బెల్ గుర్తు ఉంటుంది, బెల్ గుర్తు ఉన్నట్లయితే ఆ నోటిఫికేషన్ మీకు వస్తాయి, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, సో మనకి ఈ మధ్యన వచ్చిన రీసెంట్ ఎగ్జామ్లో అనుపాతం మీద ఎక్కువగా సమర్థించాడు. అనుపాతంలో చాలా లెక్కలు సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఆ 5-6 లైన్లో ఉన్నటువంటి ఆ సమస్యలకి మనం ఈజీగా ఒక 60 సెకండ్స్లో మనం సాల్వ్ చేయొచ్చు. కాకపోతే ఆ సాల్వ్ చేసే ముందు మనకి సరైన కాన్సెప్ట్ ఉండాలి. అంటే దాని మీద మంచి అవగాహన ఉన్నట్లయితే ఫస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి, దాని మీద అవగాహన పెంచుకోవాలి, తర్వాత దాన్ని సింపుల్గా ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. అలా చేసినట్లయితే విజయం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. సో ఈరోజు మనం చెప్పబోయే లెసన్స్ అనుపాతం. అనుపాతాలు, సో ఈ అనుపాతాలు మొత్తం 3 రకాలుగా ఉంటాయి. 1 అనులోమానుపాతము, 2 విలోమానుపాతము, 3 ఈ అనులోమానుపాతము విలోమానుపాతము కలిపి మిశ్రమానుపాతం అనే కొన్నిసార్లు సమస్యలు ఇస్తాడు. సో అలాంటి సమస్యలు కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ముందు ఎపిసోడ్లో మనం చూడొచ్చు. సో మొదటిగా ఈ అనుపాతాలు 2 రకాలు అని చెప్పాను కదా. సో మొదటిది అనులోమానుపాతము, 2 విలోమానుపాతం. సో మొదటిగా అనులోమానుపాతం తీసుకుందాం. కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్లో ఉన్నటువంటి ఆ విధంగా ఏ విధంగా లెక్కలు వస్తాయని మనం చూద్దాం. తర్వాత విలోమానుపాతం చెప్పుకొని సో దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మొదటిగా సో అనులోమానుపాతం, సో అనులోమానుపాతం తీసుకుంటే 2 రాశులు ఉంటాయి. 2 రాశుల్లో ఒక రాశిలో విలువ పెరుగుతూ ఉంటే 2వ రాశి విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక రాశి విలువ తగ్గుతూ ఉంటే 2వ రాశి కూడా తగ్గుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ 2 రాశుల మధ్య గల సంబంధాన్ని 2 రాశులు కూడా అనులోమానుపాతంలో ఉన్నాయని మనం గణితపరంగా మనం చెప్తాం. సపోజ్ ఆ 2 రాశులు ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక బాలుడు వసతి గృహంలో 50 మందికి 5 ఖర్చు 1,000 రూపాయలు ఉంటుందో, అదే 100 మందికి 5 ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అంటే 50 మంది అయితే 100 రూపాయలు ఉంటుంది, అదే 100 మంది విద్యార్థులు ఉంటే దానికి ఖర్చు పెరుగుతుంది. అంటే విద్యార్థుల సంఖ్య పెరిగే కొలది మనకి హాస్టల్లో విద్యార్థులు చేసిన ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఇలాగా ఒక రాశిలో పెరుగుదల ఇంకో రాశిలో పెరుగుదల ఉంటే అటువంటి వాటిని అనులోమానుపాతంలో ఉన్నాయంటారు. అదే హాస్టల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది అనుకోండి, ఆ విద్యార్థులకు చేసే ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే ఈ 2 రాశులు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు, హాస్టల్కి ఆ విద్యార్థులకు అయ్యే ఖర్చు, ఈ 2 రాశులు కూడా అనులోమానుపాతంలో ఉన్నాయని చెప్తాము. అదొక ఉదాహరణ చెప్పాము, అర్థమైంది కదా. సో మనం దైనపరంగా తీసుకుంటే ఎక్స్ అనేది ఒక రాశి, వై అనేది ఒక రాశి, ఈ 2 రాశులు కూడా అనులోమానుపాతంలో ఉన్నాయంటే మనము ఒక గుర్తు సూచిస్తాము. ఎక్స్ ప్రొపోర్షనల్ టు వై. సో ఈ 2 అనులోమానుపాతంలో ఉన్నాయంటే ఈ సింబల్తో మనము సూచిస్తాం. అయితే ఇక్కడ ఈ అనులోమానుపాత ఇది ఉంది కదా, ఈ గుర్తు, ఈ గుర్తు తీసి మనం ఒక స్థిరాంకం పెట్టుకోవచ్చు. సో దాన్ని ఏ విధంగా రాస్తామంటే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కేవై అని రాస్తాం. సో ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు కే. సో దీని అర్థం ఏంటంటే 2 రాశులు అనులోమానుపాతంలో ఉండేటప్పుడు ఆ 2 రాశుల భాగహారము లేదా 2 రాశుల నిష్పత్తి స్థిరాంకము కే అనేది ఇక్కడ స్థిరాంకము స్థిరంగా ఉంటుంది. సో 2 రాశులు అనులోమానుపాతంలో ఉంటే ఆ 2 రాశుల నిష్పత్తి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అలాగా స్థిరంగా ఉంటేనే ఆ 2 రాశులు కూడా అనులోమానుపాతంలో ఉన్నాయి అని మనం చెప్తాం. సో ఇప్పుడు విలోమానుపాతం తీసుకుందాం.
సింటో రెండు రాసులు ఉంటాయి సేమ్ అలాగే. అయితే ఈ విలోమ అనుపాతంలో ఒక రాశిలో పెరుగుదల ఉంటే ఇంకో రాశిలో తగ్గుదల ఉంటుంది. ఒక రాశిలో తగ్గుదల ఉంటే ఇంకో రాశిలో పెరుగుదల ఉంటుంది. అది రెండు రాశులు ఉంటాయి, లేదా చూస్తున్నాను రెండు రాశులు ఉంటాయి. ఒక రాశిలో పెరుగుదల కనిపిస్తే రెండో రాశిలో మనం తగ్గుదల ఉంటుంది. ఒక రాశిలో తగ్గుదల ఉంటే రెండో రాశిలో పెరుగుదల ఉంటుంది. సో ఇటువంటి సంబంధం ఉన్న అనుపాతాన్ని విలోమ అనుపాతం అంటాం. ఒక ఉదాహరణ ద్వారా మనం చూసుకోవచ్చు. సో ఒక పొలం పనిచేయాలనుకో, మనకి 10 మంది కూలీలు ఒక 5 రోజుల్లో చేశారు. 10 మంది కూలీలు 5 రోజుల్లో చేశారు కూలీలు రోజు. అయితే మనం కూలీల సంఖ్య పెంచామనుకోండి, సపోజ్ ఒక 20 మంది కూలీలు పెట్టామనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి రోజులు తగ్గిపోతాయి. ఎక్కువ మంది కూలీలు ఉంటే ఆ పని తక్కువ రోజుల్లో ఫినిష్ చేసుకోవచ్చు. లేదా ఈ కూలీల సంఖ్య మనం తగ్గించామనుకోండి, 10 మంది కూలీలు పెట్టలేము, 5 కూలీలు దొరికారు, 5 కూలీలతో అడ్జస్ట్ చేద్దాం అనుకుంటే మనకు కావాల్సిన పని లేట్ అయిపోతుంది. అంటే కూలీల సంఖ్య తగ్గితే మనం ఆ పని చేయడానికి పట్టే రోజుల సంఖ్య పెరుగుతుంది. అదే కూలీల సంఖ్య పెరిగితే ఆ పని చేయడానికి కావాల్సిన రోజుల సంఖ్య తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఈ కూలీలు ఈ రోజులు ఏ అనుపాతంలో ఉన్నాయంటే విలోమ అనుపాతంలో ఉన్నాయి. సో ఇలా విలోమ అనుపాతంలో ఉండేటప్పుడు మనం గణితపరంగా చూస్తామనుకో, ఎక్స్ కమా వై విలోమానుపాతంలో ఉంటే, ఎక్స్ వై అనే రాశులు విలోమానుపాతంలో ఉంటే మనము ఎక్స్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వై అని రాస్తాము. రాసేటప్పుడు 1/y అని రాసుకుంటాం, అర్థమైందా? సో ఈ ప్రొపోర్షన్ తీసేసి ఒక కాన్స్టెంట్ పెట్టండి అనుకున్న ముందు చెప్పాను కదా. సో ఎక్స్ ఈక్వల్ టు కే బై వై, దట్ ఈక్వల్ టు ఇక్కడ భాగాహారం చేస్తుంది కాబట్టి ఇక్కడ వస్తే గుణకారం చేస్తుంది, ఎక్స్ వై ఈక్వల్ టు కే. ఎక్స్ వై ఈక్వల్ టు కే అంటే దీని బట్టి ఏం తెలుస్తుందంటే రెండు రాశులు విలోమానుపాతంలో ఉన్నాయంటే ఆ రెండు రాశులు గుణించుకుంటే వచ్చేది స్థిరాంకం. ఇక్కడ విలువలు మారుతూ ఉండొచ్చు, విలువలో పెరుగుతూ ఉండొచ్చు. ఇది పెరిగితే ఇది తగ్గుతూ ఉంటుంది, ఎక్స్ పెరిగితే వై తగ్గుతూ ఉంటుంది, లేదా ఎక్స్ తగ్గితే వై పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ రెండు గురించిగా వచ్చిన రాశి మాత్రం స్థిరంగా ఉంటుంది. అలా స్థిరంగా ఉండేటప్పుడే ఆ రెండు రాశులు విలోమ పాదంలో ఉన్నాయి అని చెప్తాం. సో దీనికి జనరల్గా ఏం చెప్తాము, సో దీంట్లో పెరుగుదల ఉందనుకోండి, దీంట్లో తగ్గుదల. సో దీనికి ఇది పెరిగింది అనుకోండి తగ్గుతుంది. అంటే సో మనకిచ్చిన రెండు రాశులు గుణిస్తే గుణకారము, ఇచ్చిన రెండు రాశులు గుణిస్తే సమానం అవుతాయి. అది కూడా ఒకే ఒక స్థిరాంకం అవుతుంది. మనం ఇక్కడ కే స్థిరంగా తీసుకున్నాము. ఆ రెండు రాశుల లబ్ధం అనేది స్థిరంగా ఉంటుంది. ఆ రెండు రాశుల లబ్ధం స్థిరంగా ఉంటేనే అది విలోమ పాదంలో ఉంటుంది అని మనం చెప్తాం. ఇక్కడ విషయానికి వస్తే విషయంకి వస్తే ఇక్కడ రాశుల్లో అదే రాశులు ఉంటాయి, ఈ రాశుల్లో మార్పు జరగవచ్చు. ఇది పెరగచ్చు, ఇది పెరిగితే ఇది కూడా ఖచ్చితంగా పెరుగుతుంది, ఇది తగ్గితే పై కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. సపోజ్ వేరే వేరే రాశులు కనుక తీసుకున్నప్పుడు x1/y1 = x2/y2 ఇది మనం ఫార్ములా యూజ్ చేస్తామండి. ఇది మనం ఫార్ములా యూజ్ చేస్తాము. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని లెక్క చెప్తాము. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్పాలనుకుంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకుని చెప్పచ్చు, లేదా ఇది ఫార్ములా అదే ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం చేయొచ్చు. సో ఈ ఫార్ములా కాకుండా సింపుల్గా చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనము చెప్పుకోవచ్చు. సో మనకి కాన్సెప్ట్ వస్తే, ముఖ్యంగా ఒక కాన్సెప్ట్ మనకు వస్తే ఆ కాన్సెప్ట్ పైన మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే మనకి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. వన్స్ మన కాన్సెప్ట్ మైండ్లోకి వచ్చిందనుకోండి, మనం ఎన్ని సాఫ్ట్వేర్లు యూజ్ చేసినా, లెక్క ఎలా ఇచ్చినా, ఏ విధంగా ఇచ్చినా మనం ఈజీగా దానికి సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇంకా ఇది ఫస్ట్, ఈరోజు ఫస్ట్ పార్ట్ చెప్పాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా దీనికోసము ప్రాబ్లమ్స్ కోసం డీటెయిల్గా మనం అందరం చెప్పుకుందాం. అంతవరకు సీ యూ. అంటే నేను చూస్తాను మీకోసం.